ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఈ నెల 19న కోల్కతాలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. మొత్తం 971 మంది క్రికెటర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 713 మంది భారత ఆటగాళ్లు కాగా 258 మంది విదేశీ ప్లేయర్లు. మొత్తం 73 స్థానాల కోసం ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. 215 మందికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 5 గంటల్లోపు అన్ని ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను సమర్పించాల్సి ఉంది. ప్లేయర్ రిజిస్ట్రేషన్ నవంబర్ 30తో ముగిసింది. అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 55, సౌత్ ఆఫ్రికా నుంచి 54 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు. అసోసియేట్ దేశాలు నెదర్లాండ్, అమెరికా నుంచి ఒక్కొక్కరు తమ పేరును నమోదు చేసుకున్నారు. క్యాప్డ్ ఇండియా ప్లేయర్లు 19 మంది కాగా అన్క్యాప్డ్ భారత క్రికెటర్లు 635 మంది ఉండటం విశేషం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.